మందస మండలం హరిపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం మరియు పాల సేకరణ కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీ డాక్టర్ సిద్ధి అప్పలరాజు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు శ్రీ డాక్టర్ సిద్ధి అప్పలరాజు మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా చాలా రోజుల తర్వాత మనందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మన నియోజకవర్గ పరిధిలో అన్ని పంచాయతీల్లో రైతు భరోసా కేంద్రాలు సుమారు 80% మిల్క్ సేకరణ కేంద్రాలు సచివాలయాలకు ఇచ్చామని తెలియజేశారు. వీటి నిర్మాణానికి సంబంధించి నేను ఒకటి లేదా రెండింటికి మాత్రమే శంకుస్థాపన చేయడం జరిగిందని, కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఈ హరిపురంలో నిర్మాణానికి చేపట్టిన రైతు భరోసా కేంద్రం మరియు విలేజ్ హెల్త్ సెంటర్లు శంకుస్థాపనకు ఎందుకు వచ్చానంటే, కోవిడ్ కారణంగా మనకి కావలసిన లేదా సమీపాప్తులు ఆపదలో ఉంటే వారికి సహాయం చేసే క్రమంలో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మీ అందరితో ఒకసారి కలిసి పలకరించాలని ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు. మన టైంలో ఇసుక కానీ సిమెంట్ కానీ అందరికీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా బంగారం లెక్క అయిపోయింది. ఎవడు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. అత్యవసరం ఉంటే తప్ప ఏదన్నా చిన్న పనులు చేయించుకోవడం తప్ప, ఎవరు కూడా మరి ఇల్లు కట్టుకోవాలంటేనే కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఇసుక గురించి కానీ సిమెంట్ గురించి కానీ అదేవిధంగా స్టీల్ కానీ ఏది కూడా అందుబాటులో లేదు ప్రజలకి. మరీ ముఖ్యంగా మన నియోజకవర్గం చూసుకుంటే, మరి మా సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు కోటాను కోట్లు ఒక చిన్న పల్లెటూరులో కూడా 2-3 కోట్ల పనులు, సిమెంట్ రోడ్లు కానీ మరి వాటర్ ట్యాంక్స్ కానీ అనేక రకాలైనటువంటి గ్రామానికి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే మా సార్ గారు ఉంటాయేమో తప్ప, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక గజం సిమెంట్ రోడ్డు కానీ ఎక్కడా కూడా కల్వర్టు కానీ కట్టేటువంటి దాఖలాలు లేవు. మరి అభివృద్ధి అనేది అసలు గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఏదో చుట్టకు చూపుగా పెళ్లికో తద్దినాలకు వచ్చి పోతున్నారు తప్ప, ఈ నియోజకవర్గంలో మరి అభివృద్ధి చేయడానికి కూడా ఏం లేదు వాళ్ళ చేతిలో కూడా. మరి అలాంటి ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అర్థం కావాలి, ఒకసారి శాంతి అంటే జగన్కి ఇస్తే ఏం చేశాడనేది కూడా ప్రజలకు కూడా అర్థమైంది బాగా పూర్తిగా. మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని మరి అందరూ కూడా సపోర్ట్ చేసి మరి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. మళ్ళీ అభివృద్ధి కానీ ప్రజల అవసరాలు కానీ తీర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఆ విధంగా అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటాము.